బీజేపీ నేత కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా అవుననే సమాధానం వినిపిస్తుంది ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది హైదరాబాద్ శివార్లోని ఓ హామోస్ భేటీ అయ్యారని కాంగ్రెస్ లో చేరికపై కొమ్మటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో పొంగులేటి సంప్రదింపులు జరుపుతున్నట్లు కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు పేర్కొంటున్నారు గతేడాది ఆగస్టు నెలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు మునుగోడులో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు కొద్ది నెలల క్రితం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం చెప్పుకుంటూ వచ్చారు కాలంలో బీజేపీలో వర్గ విభేదాలకు తోడు కర్ణాటకలో బీజేపీ ఘోర పరాభవంతో రాజగోపాల్ బీజేపీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించలేమని కేసీఆర్ ను సీఎం కుర్చీ నుంచి దించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన భావిస్తున్నారని తద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు రాజ్ రెడ్డి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లారు రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు పలువురు బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు తెలిసింది అయితే మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పట్లో పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని పొంగులేటికి చెప్పినట్లు సమాచారం కొద్ది రోజుల తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి వద్ద ప్రస్తావించినట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి